కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దోలపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక ప్రాంత పరిధిలోని రామరెడ్డి నగర్లో గల మహాలక్ష్మి కెమికల్ పరిశ్రమలో ఈ మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిశ్రమలోని కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా గోదాం మొత్తం మంటలు విస్తరించాయి. దీంతో ఒక వ్యక్తి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని దగ్గరలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో ఘటన స్థలానికి సమీపంలోని చుట్టుపక్కల వేడి వాతావరణం తలపించింది. భారీగా పొగ అలుముకుంది. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నిసార్లు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దీంట్లో ఫైర్ ఫైర్ ఇంజన్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా వచ్చినారని ఈ లోకల్ మున్సిపల్ ఆఫీసర్స్ కూడా వాటర్ సప్లై చేస్తా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు ఈ ఫైర్ అనేది పాకకుండా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరికి కూడా ప్రాణ నష్టం జరిగినట్టు ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరికి ఒకరు గాయం ఇంత మాత్రం తెలిసింది. దాని వివరాలు కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. ఈ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలను సేకరించి ఇప్పటివరకు మూడు ఫైర్ ఇంజన్లు నాలుగు ఫైర్ ఇంజన్లు ఉన్నాయండి. నాలుగు ఫైర్ ఇంజన్ల సపోర్ట్గా వాటర్ ట్యాంకర్లు కూడా వస్తూ ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఈ ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా ఫస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఫైర్ కంట్రోలింగ్ నడుస్తూ ఉంటారు. దాని ఆ కంపెనీ పక్క చుట్టుపక్కల రెండు వైపులు కూడా రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రమాదం ఉన్నట్టు కనబడలేదు. ఫైర్ ఇంజన్లు ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి కంట్రోల్ చేస్తారని చెప్పి అనుకుంటాం. కంపెనీ పేరేంటి సార్? శ్రీ మహాలక్ష్మి కంపెనీ అని చెప్పేసి అంటారు. దానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తెలియలేదు. ఈ ఫైర్ కంట్రోల్ అయిపోయాక దాని తర్వాత దాని పూర్తి వివరాలు సేకరించి దీనికి సంబంధించి ఒకరికి గాయం ఏందని తెలిసింది. అతను మేము వచ్చేసరికి అతను హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అతను ఏ హాస్పిటల్లో ఉండో ఇక్కడ ఉండాలని మాత్రం కూడా తెలియదు. ఇంకా ఆ వివరాలు కూడా ఈ ఫైర్ కంట్రోల్ అయితే తెలుసుకుంటాం. డ్యూటీ అది ఇంకా వివరాలు తెలియదు. ఆ వివరాలు ఇంకా మేము తెలుసుకుంటాం. దాని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను.